బిర్యానీ చైనీస్ బిర్యానీ ఇది ఫస్ట్ అయితే రైస్ కి నీళ్ళు వాటర్ హీట్ చేస్తారు ఫస్ట్ స్టార్ట్ మళ్ళీ ఇది మసాలా కలుపుతారు మసాలా మ్యారినేట్ చేస్తారు మసాలా ఇందులోకి వేసాక ఉంటాయి దాంట్లోకి ఏమేమి మసాలా కేకే మసాలా డాల్తే బోలో ఒక నిమిషం తీసుకొని దీంట్లోకి ఏమేమి వేస్తారో అవన్నీ చెప్పండి అది చెప్తాను మసాలా అంటే దగ్గర వస్తాను తర్వాత మసాలా కుంకుతి కావు రద్దు బాత్ చూస్తాను బాగుంది కావు కింద కింద చెమ్మంది అవసరం సామాన్ అవి ఇది మినిమం ఇది ఒక కేజీ 5 kg चिकन है तो 4 kg 3.5 kg राइस దాంట్లోకి అలా మసాలా ఏమేం ఎంత ఎంత ఇస్తామా కాల్ సాల్ట్ ఓకే అనే బేసిక్ గా పోవ జత మసాలా పోకే సౌత్ పోవ మసాలా జత పొడు చేసి కిట్నా అవి 5 kg మసాలా ప్యాకెట్ అన్ని తీసుకొని దాంట్లోకి చేస్తారా మీరు అలా మసాలా ప్యాకెట్ దాంట్లో తీసేసి దీంట్లో పెడతాం అవునా ఓకే ఇది ఎంత ఎంత పడుతుంది దాంట్లో ఎంత అనేది చూపిస్తాం ఓకే ఓకే మినిమం అంటే 2 స్పూన్ ఓకే ది బ్లాక్ పెప్పర్ కొరియాండర్ పౌడర్ ఇది జీలకర్ర జీలకర్ర ఓకే చిమ్ని పౌడర్ టర్మరిక్ పౌడర్ గరం మసాలా పౌడర్ ఇది ఫ్రెష్ గరం మసాలా ఇది రెడీ చేస్తాం ఇది చికెన్ మసాలా పౌడర్ కస్తూరి మేథి ఇక్కడ వేసి కొరిపోయి ఇది చిల్లి పౌడర్ ఇంకా బ్రౌన్ అనేది ఇది మసాలా ఐటమ్ అయింది ఒక్క నిమిషం అదేదో దాంట్లో కొంచెం ఇది స్టార్ ఫుల్ 4-3 పీస్ ఇది ఇలాచి పౌడర్ ఇదే మసాలా డబ్బా మసాలా డబ్బా పెట్టండి మజ్జీరా ఓకే दालचीनी बस आउ किछ दियो आउ सेई फुलटा दियो ఇది చెక్క అంటే చెక్క లవంగం చెక్క దాల్చిని దాల్చిని ఇది షుగర్ ఇప్పుడు చెప్పండి దాల్చిని ఇది బిర్యానీ ఆకు ఓకే స్టార్ ఫుల్ గ్రీన్ ఇలాచి అది కలపాలి తమ్ముడు ఇది సాజీరా సాజీరా ఓకే ఇది లవంగ ఓకే మిరియాలు ఓకే అవన్నీ ఇది బ్రౌన్ ఆనియన్ బిర్యానీ బ్రౌన్ ఆనియన్ ఆనియన్ బ్రౌన్ ఫ్రై చేసి నూనె రేగి ఫస్ట్ నూనెలో కాల్చి పెట్టాలి ఇది ఇది బ్రౌన్ ఆనియన్ ఇలాచి పౌడర్ కొంచెం దాంట్లోకి ధనియా కొరియాండర్ పుదీనా లేక మింట్ కొరియాండర్ అన్న సరే అన్న తీరా ఏం పేరు అన్న గుట్ట నెప్పు అని కటింగ్ కొరికి శీఘ్రం ఏ ఓకే మింట్ కొత్తిమీర మింట్ మింట్ కొత్తిమీర కాదు పుదీనా పుదీనా మింట్ ఇది కొత్తిమీర ఓకే ఇది ఫస్ట్ కటింగ్ చేసి నీళ్ళ కడిగేసి దాన్ని తీసేయాలి మొత్తం కటింగ్ కొరికి శీఘ్రం గ్రీన్ చిల్లీ కొంచెం కట్ చేయాలి గ్రీన్ చిల్లీ దాంట్లోకి స్పైసీ ఓకే స్పైసీ ఎక్కువ కారం పొడి వేస్తే కలర్ ఎక్కువ అవుతుంది అంటే గ్రీన్ చిల్లీ పేస్ట్ లేకుండా ఇట్లా కటింగ్ చేసి నిమ్మకాయ లెమన్ జ్యూస్ ఒక 4-5 లెమన్ జ్యూస్ కావాలి లెమన్ జ్యూస్ నీకాలి చూడ
लेमन जूस 4 lemons 5 kg 4 lemons मिनिमम 1 lemon मतलब बिरयानी राइस के रोज वाटर भाई क्या रोज वाटर देखो हाँ हाँ ఇది బిర్యానీ రైస్ కు ఫస్ట్ వాటర్ లో నానబెట్టాలి ఓకే ఎన్ని చేపు మినిమం 1 hours 1 hour మినిమం ఓకే ఓకే ఇది కొంచెం నాన తర్వాత ఎచ్చ టైం లో ఇది కొంచెం క్లీన్ చేసి నీళ్ళు పారేయాలి యా ఖుష్బూ కలిగి రోజ్ వాటర్ ఇక్కడ రోజ్ వాటర్ ఇయదే కేవడన 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 నడమేనే కదా కొంచెం ఫ్లేవర్ కో కేవడా వాటర్ వన్ సెకండ్ ఫ్లేవర్ కోసం కొంచెం పేరు చెప్పండి కేవడా కేవడా వాటర్ ఓకే రోజ్ వాటర్ కొంచెం లైట్ 4 డ్రాప్స్ ఓకే ఇది ఎంత మసాలా ఐటమ్ ఇది దాంట్లో కలిపి మ్యాండెడ్ కొంచెం నెయ్యి ప్యూర్ ఘీ దాంట్లోకే కలపాలి కొంచెం మ్యారినేట్ చేయాలి మ్యారినేట్ చేసి ఇది కూడా మినిమం గంట మ్యారినేట్ చేసి పెట్టాలి గంట తర్వాత దాంట్లో పెరుగు దయ పెరుగు ఓపెన్ థిక్ కట్ పెరుగు ఓపెన్ చేయండి అది మినిమం కట్ ఓకే వాటర్ బాయిల్ అయితే రైస్ చేయాలి రైస్ పొగ ఇక్కడ బిర్యానీ టాకే కొడదు బిర్యానీ వేసుకో పానీ ఢోకలే కదా పానీ ఇక్కడకే బిర్యానీ ఆకు స్టార్ పోలు ఓకే చెక్కలు సాజీరా లవంగు ఇలాచి గ్రీన్ ఇలాచి అన్నీ కలిపి ఒకసారి ఇంత తీసుకుని ఇది వాటర్ వేయాలి ఫస్ట్ ఓకే గ్రీన్ చిల్లీ కొంచెం సాల్ట్ ఫస్ట్ యూజ్ చేసినాము దాంట్లోకి కొంచెం సాల్ట్ వేయాలి అట్లా అంటే మినిమం 250 grams వాటర్కి 250 grams మినిమం సాల్ట్ వేయాలి అంటే రైస్కి సాల్ట్ రావాలి ఉడకల్లా కొంచెం దాంట్లో లైట్ అంటే రైస్ ఫ్రీ మరగల్లా అదే దాన్ని ఏమన్నా అవన్నీ మరగ అదే వేసిన తర్వాత కొంచెం ఉడికింది సాల్ట్ సాల్ట్ టేస్ట్ చేయాల తక్కువ ఉంది కొంచెం వేయాల వాటర్ లో కొంచెం లైట్ ఎక్కువ ఉండాలి రైస్ కి కరెక్ట్ సరిపోవాలి ఉప్పు అంతా బాగా కరెక్ట్ గా సరిపోవాలి కొంచెం లైట్ ఎక్కువ ఉండాలి వాటర్ లోకి బియ్యం దాంట్లో ఇస్తారుగా దానికోసం మాస్టర్ మాస్టర్ ఓకే బియ్యం ఎన్ని ఎలా ఇవి బియ్యము 5 kg చికెన్ 4 kg బియ్యం ఉంది 4 kg బియ్యం 4 kg లేకుంటే 3.5 kg స్పెషల్ బిర్యానీ పోతుంది అన్ని మటన్ బిర్యానీ పోతుంది దాంట్లోకి సరిపోతుంది రైస్ ఎక్కువైనా పర్వాలేదు
चिकन 5 केजी है ना 300 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 मज्जिगा वेड़ वाटर अभी कल కలిపిన తర్వాత కలిపేది ఒక గంట ఉండాలి ఫస్ట్ మ్యారినేట్ చేసి పెరుగు వేసిన తర్వాత ఇది బియ్యం వేస్తా అప్పుడు పెరుగు వేయాలి మళ్ళీ కారం పొడి కూడా వేస్తారు ఇది ఏం సాల్ట్ వస్తుంది కారం తక్కువ సాల్ట్ తక్కువ మసాలా అయితే ఓకే ఏం మళ్ళా కలిపి తర్వాత మనకు ఏం సాల్ట్ వస్తుంది ఉప్పు అంటే కారం మనకు ఎక్కువ కావాలి ఎవరికి తక్కువ కావాలి కలపాలి కలపాలి చెక్ చేసి ఏం తక్కువ ఉంటే అది దాంట్లో కలపాలి ఒక గంట సేపు నానాలి అది గంట ఫస్ట్ మ్యారినేట్ చేసి ఒక గంట ఉండాలి గంట సేపు మళ్ళీ ఇది బియ్యం వేస్తా దాంట్లో అంటే పెరుగు కలపాలి పెరుగు కలపాలి బియ్యం వేస్తే ఉడికితే దాంట్లో డైరెక్ట్ వేస్తాం ఇప్పుడు చూడండి ఒక 5 నిమిషాలు చార్కోల్ ఇది చార్కోల్ అంటే నిప్పులు కింద ఉంది ఇది బొగ్గు బొగ్గు ఫస్ట్ వాళ్ళు ఓపెన్ చేయాలి ఇది వాళ్ళకి పోగా పోయిన గాలిపోయికి ఫస్ట్ అంటుకునేకి బిర్యానీకి బాయిల్ ఎగ్ బాయిల్ ఎగ్ బిర్యానీకి ఎగ్స్ ఎగ్స్ బాయిల్ చేసా కొంచెం ఉప్పు అది నిమ్మకాయ కూడా అయితే మళ్ళీ ఇట్లా ఇది ఇండియన్ ఫ్రై బన్ అంటే ఇండియన్ ఫ్రై బన్ ఇండియన్ ఫ్రై బన్ వెరీస్ వెరీస్ ఐటమ్స్ ఫ్రై చికెన్ ఫ్రై ఇండియన్ ఐటమ్స్ చేసేకి ఇదే దాంట్లోకి చైనీస్ స్టార్టర్స్ చిల్లీ చికెన్ మంచూరియన్ గార్లిక్ ఏమి ఐటమ్ అయినా చైనీస్ ఐటమ్కి చైనీస్ స్టార్టర్స్కి ఇదే మళ్ళీ రైస్ రైస్ ఐటమ్ ఫ్రైడ్ రైస్ ఐటమ్ యాదవ్ ఫ్రైడ్ రైస్ జీరా రైస్ మెజ్ రైస్ గోబీ రైస్ చికెన్ రైస్ యామ ఐటమ్ అంటే చికెన్ రైస్కి పేరు ఉంది వెజిటేబుల్ రైస్కి ఇదే ఓకే మళ్ళీ చికెన్ ఫ్రైడ్ రైస్ ఎగ్ రైస్ చేసేకి ఇదే ఇది బీఫ్ ఫ్రై ఇది ఓన్లీ నాన్ వెజ్ ఓన్లీ నాన్ వెజ్ నాన్ వెజ్ కోసం ఇది అంటే వెజ్ కోసం అదే ఇంకా ఒకటే గోళం ఆడ పెడతారు ఆ సైడ్ అది ఖాళీ లేదా ఇక్కడ ఇది ఖాళీ అయితే ఇక్కడ గోళం కూడా పెడతారు ఆడ బయట ఉంది బయట ఓన్లీ నాన్ వెజ్ కోసం ఇది ఇది కార్న్ ఫ్లవర్ మైదా శనగపిండి అన్ని ఇడే స్టాక్ ఏం కావాలా అంటే ఇది తీసుకోవాలా అలా సాస్ ఐటమ్ మష్రూమ్ ఇది కస్తూరి మేతి అది ఇట్ సైడ్ అట్ సైడ్ అది మెంతి ఫ్రై అదే మేతి చమన్ వస్తుంది ఐటమ్స్ అదే పచ్చిమేతికి కటింగ్ చేసి ఆయిల్ నూనె కాలేసి పెడతాం అది
फर्स्ट निकालना आपसे थोड़ा ज्यादा मतलब कितना 80% 70% कितना बॉयल होगा निकालना 70% बॉयल्ड है फर्स्ट और साथ ही चला चुपिस्ता ले इधर चेक दे ला ओके 70% रहा ला हेलो हेलो ओके तो ना तो गोभी पकन ना होता पकन होता पका ना पका ना वन सेकंड ना नहीं है मेरा और उसका इसमें निकालूंगा ओके ये फर्स्ट 70% बॉयल है तो ग्रीन लेके वाला हाँ फर्स्ट टर्न फर्स्ट टर्न 70% सेकंड टर्न को 80% तो कर दिया होता है ఎర్రగడ్డ బ్రౌన్ ఆనియన్ దాన్ని ఏం చేయాలా ఉడికబెట్ట ఇది ఫస్ట్ నూన్ కాలిపెట్టాలా ఇది స్లైస్ కటింగ్ చేయాలా నైస్ నైస్ కటింగ్ చేసి స్లైస్ చూపిస్తాం అది కటింగ్ చేసి అవన్నీ వేసిన తర్వాత అలా సెకండ్ టైం వేయాలా సెకండ్ టైం 80% బాయిల్డ్ అవుతుంది రైస్ మళ్ళీ 20% దమ్లో ఉడుకుతుంది దమ్లో ఉడుకుతుంది ఫస్ట్ 70% కింద పెన్ ఫస్ట్ అంది మళ్ళీ సెకండ్ టెన్కి 80% ఉడకాలి అంటే కొంచెం నూనెలో దేవిస్తే ఇట్లా కొంచెం వైట్ ఇంకా వైట్ వస్తుంది మళ్ళీ లైట్ ఇట్లా కలర్ ఇట్లా వస్తుంది బ్రౌన్ అని చేసి ఇట్లా పెడతారు పెడతారు ఇప్పుడు పూర్తి ఫైనల్ చేసి ఇప్పుడు దమ్ పెడతారు ఇప్పుడు పూర్తి అన్నం తీసుకోవాలి ఇప్పుడు దమ్ పెడతారు అదే 20 మినిట్స్ స్లో పోయే మంటలకే ఉడుకుతుంది స్లో మంట స్లోగా మంటలో ఉడుకుతుంది ఉడుకుతుంది ఇప్పుడు మంట పెట్టినారు అది ఇంకే మంట పెట్టలేదు ఇది అంతా పైన పూర్తిగా రెడీ చేసి మంట స్టార్ట్ చేస్తారు కొత్తిమీర మళ్ళీ పొల ఎక్కడ మరి చడు పచ్చడి మరి పళ్ళట పచ్చడి మరి ఘీ సో పచ్చడి మరి గుడా పని ఇప్పుడు అయిపోయింది ఇప్పుడు దమ్ పెడతారు ఓకే మళ్ళీ లాస్ట్ ప్రాసెస్ ఇంకా ఒకటి ఉంది దమ్ తర్వాత దమ్ తర్వాత ఇది ఇలాచి పౌడర్ కొంచెం లైట్ వేయాలా అయినా మళ్ళీ అదే నెయ్యి 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 కొంచెం లైట్ నూనె వేసి కలిపి హీట్ చేయాలా హీట్ చేసి పైన అది చూపిస్తాం లాస్ట్ కి లాస్ట్ ప్రాసెస్ ఉంది ఓకే ఇప్పుడు దమ్ పెడతారు ఇక్కడ 20 మినిట్స్ ఏమవుతుంది 20 మినిట్స్ మినిమం 20 మినిట్స్ 20 మినిట్స్ ఓకే మీరు గిన్నె ఇలా ఉంటే ఇది ఎందుకన్నా ఇది దమ్ కోసం పొగ బయటకు రావు పొగ బయట ఇది ఇట్లా ఇది క్లాత్ క్లాత్ నీళ్ళు కలిపి తీసేసి నీళ్ళు పెడతారు దమ్ అంటే అంతా దాని లోపలే అంత రావాలా దమ్ అంటే అంత లోపలే కొబ్బరాడ కాడ రైస్ కాడ बाहर कर दूँ ऐसे ऐसे ऊपर ढक्कन लगा
ఇరవై నిమిషాలు వేడి కావాలి. ఇరవై పెట్టాలి. ఫాస్ట్ కొంచెం ఫాస్ట్ పెట్టాలా ఇది మన బిర్యానీ ఎలా అంటే మెత్త అంటే లావు అంటే తిరిగి రావాలి తిరిగి పెట్టి బిర్యానీ గిన్నె అంటే లావు ఉంటాయి మీద మన దగ్గర లావు అంటే పెద్దగా లావుగా లావు అంటే మూట అది ఉంటే దీనికి కింద ఏమవుతుందా ఇది తవ ఓకే సల్పాగా ఉంది గిన్నె సల్పాగా ఉంది ఇది ఇది పెట్టాలి తవ 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 పెడితే అంటే తవ ఇట్లా అది మంట వస్తుంది లేకుంటే మాడిపోతుంది మాడిపోతుంది ఇది మన మంద మందం ఉండే మందం ఉంది మందం ఉండి కానీ అవసరం లేదు ఇది ఫస్ట్ ఫాస్ట్ పెట్టినా ఉండం పది నిమిషం మళ్ళీ స్లోలో పెట్టాలి స్లోలో పెట్టా పది నిమిషం హీట్ అయితే మళ్ళీ స్లోలో పెట్టాలి ఇది ఇప్పుడు 20 మినిట్స్ 10 మినిట్స్ ఫస్ట్ ఆఫ్టర్ మళ్ళీ స్లో పెట్టాలా 10 మినిట్స్ ఇది అయిపోయింది బాయ్ కిచెన్ ఇన్సైడ్ గేట్ రావాలి కస్టమర్స్ వాయిస్ ఓవర్ గట్టిగా ఓకే ఏసీ రూమ్ ఏసీ రూమ్ ఫ్యామిలీ మెంబర్స్ ఫోర్ టేబుల్స్ ఏసీ రూమ్స్ లైట్ ఫ్యామిలీ మెంబర్స్ కూర్చుండే ఫ్యామిలీ మెంబర్స్ ఏసీ ఏసీ ఓకే అన్ని స్టోర్ అంటే బయట కూల్ డ్రింక్స్ మనకి మొత్తం ఫుడ్ ఐటమ్స్ ఇవన్నీ ఫుడ్ ఐటమ్స్ అదే లైటింగ్ అన్న మన స్టోర్ రూమ్ అంటే అంత ఇది సాల్ట్ ఓకే ఇది సాస్ ఐటమ్స్ ఇది పేపర్స్ అన్ని ఐటమ్ మన స్టోరేజ్ ఓకే ఇదే మన ఫుడ్ ఐటమ్స్ అంత ఫుడ్ ఐటమ్స్ ఇది మెయిన్ స్టోరేజ్ ఇది సాస్ ఐటమ్ ఇది కోని సాస్ ఇది మెయిన్ స్టోరేజ్ మనకి ఎమర్జెన్సీగా ఆర్డర్ తీసుకోవాలి ఎంత కావాలంటే అంత డైలీ ఇది మెయిన్ స్టోరేజ్ అదే డైలీ స్టోరేజ్ కిచెన్ లో డైలీ స్టోరేజ్ ఇవి గోపి రైస్ చేసాక అన్ని ఐటమ్స్ ఐటమ్స్ ప్రతి ఒక్క చిల్లీకి విల్లీకి అన్ని అలా ఈ సైడ్ అంతా గరం మసాలా ఉంది క్యాసినెట్ క్యాసినెట్ శనగ వడి సోప్ ఆకు టాయిలెట్ ఉంది ఎమర్జెన్సీ టాయిలెట్ అంటే లోపల చెప్పింది బయటికి అంటారు ఇది ఎమర్జెన్సీ టాయిలెట్ ఉంది అలా కిచెన్ కోసం కిచెన్ ఓకే ఇది రిజిస్టర్ కిచెన్ రిజిస్టర్ ఏమేమి వస్తుంది సామాన్ చికెన్ ఓకే
ఏమేమో ఆర్డర్ తీసుకుంటారో అవన్నీ దాంట్లో ఉంటాయి. అంటే రెండు గంటలు నెయ్యి ఇది కొత్తిమీర మింట్ పుదీనా పుదీనా రెండు మిక్స్ చేసి దాంట్లో వేయాలి. మళ్ళీ లైట్ మనకి కలర్ కావాలంటే కలర్ వేస్తే బాగా చూసేకి ఇది ఎల్లో కలర్ లైట్ ఎల్లో కలర్ లైట్ అంటే ఏమనాలి ఫుడ్ కలర్ ఫుడ్ కలర్ లైట్ చూపించేవా కేవడా వాటర్ ఓకే రోజ్ వాటర్ రోజ్ వాటర్ లైట్ వేసి లైట్ ఏమంటారు బస్ లైట్ ఓకే మళ్ళీ అది తీసేకి వాడారు ఇలా అంతే ఓకే ఇది అయిపోయింది ఇంకా ఇది పన్నీర్ అయిపోయింది బిర్యానీ అంతా ఇట్లా ఉడికిన తర్వాత ఇలా ఇట్లా తీసేయాలా ఫస్ట్ పైన రైస్ కొంచెం ఇలా పక్కన తీసేయాలా ఓకే బ్రౌన్ దాంట్లో సెర్వా ఏమేమి కడతా చూపి చమచ లేవే రైతా వాళ్ళ చమచ దే చెంచా చెంచా దీన్ని ఏమేమి దీంట్లోకి ఏమేమి వేసి కర్రీ చేస్తారు దాంట్లోకి ఏడా టమాటో ఎర్రగడ్డ టమాటో బేబీ కాజు బేబీ కాజు ఇది తర్బుజ్ బియ్యం అంటే మగాజ్ అంటాం ఈడ ఏమంటారు తర్బుజ్ చేస్తున్నారు అంతే మళ్ళా వైట్ తీల్ అవన్నీ వేసి గ్రేవీ దాంట్లో బాయిల్ చేయాలి ఫస్ట్ ఓకే బాయిల్ చేసి మళ్ళా మిషన్ లో ఆడేయాలి నూనె వేసి అల్లం పేస్ట్ వేసి దాంట్లో కొంచెం ఫ్రై చేయాలి ఫ్రై చేసిన తర్వాత అల్లం పేస్ట్ అంటే జీడి పట్టుకుంటా అంటే ఆ టైంలో మనకు పెరుగు కొంచెం పెరుగు టర్మరిక్ పౌడర్ కారం పొడి కొంచెం వేసి దాంట్లో మిక్స్ చేసి ఫ్రై చేసిన తర్వాత అదే ఆడించుకున్నా అంటే దాంట్లో వేయాలి ఇట్లా గ్రేవీ మళ్ళీ ఇది డైరెక్ట్ చికెన్ కర్రీ వెజ్ కర్రీ యాదవ్ కర్రీ వస్తుంది ఇట్లా కొంచెం వేసి ఇవ్వాలి గ్రేవీ ఇది ఇండియన్ గ్రేవీ ఇది